నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. విప్లవ జ్యోతి అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. యువతకు నగర మేయర్ పిలుపు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం. సిపిఐ పార్టీ స్పష్టీకరణ. పెరుగుతున్న చికెన్ ధరలు, ఆందోళనలో మాంసం ప్రియులు. కొత్తగా ఏర్పడనున్న అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి. సిపిఐ డిమాండ్. పేదల ఇళ్లను నివాసయోగ్యంగా నిర్మించాలి. జగన్ సర్కారుకు ప్రతిపక్ష టీడీపీ సూచన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల సృజనులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన పోరాట పటిమతో గడగడలాడించిన అల్లూరిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాడిత పీడిత గిరిజనుల సముద్రణ కోసం, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తిగా అల్లూరి సీతారామరాజును కీర్తించారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మన్యం ప్రజల కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి వ్యతిరేకంగా నించుని పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఇతను ఎన్నో పోరాటాలు చేసి చివరిగా సాయుధ పోరాటం ద్వారా స్వతంత్రం వస్తుందని తెలుసుకున్న వ్యక్తి, ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వ్యక్తి కూడా అల్లూరి సీతారామరాజు గారు. ఇతన్ని ఆదర్శంగా ఇప్పుడు యువత తీసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. లేటరైట్ ముసుగులో బాక్సైట్ వెలికి తీసే యత్నాన్ని అల్లూరి పోరాట స్ఫూర్తితో అడ్డుకుంటామని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. అల్లూరి 124వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లేటరైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు ముసుగులో బాక్సైట్ తరలించే ఉద్దేశ్యం ప్రభుత్వం వైఖరిలో స్పష్టమవుతోందని, దీనిపై మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. సీతారామరాజు ఆనాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అక్షర జ్ఞానం లేనటువంటి గిరిజనులు పక్షాన నిలబడి బ్రిటిష్ పాలకులు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులతో, ఆనాటికి ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. 3 సంవత్సరాల పాటు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ప్రయోగించేటప్పటికి ఆయనకే అంత అవగాహన లేదు. కానీ 1 కి 10 మందిని బ్రిటిష్ సైనికుల్ని హతమార్చడం అన్నది జరిగింది. అంతటి గొప్ప పోరాటం నిర్వహించినటువంటి అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధుడిగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో గుర్తించి నిరాకరిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వాలు, పాలక వర్గాలు, అది కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఎవరైనా. ఈరోజుని గిరిజనులు వెనుకబడిపోయారని, వాళ్ళకి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్తూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచిపెట్టడం కోసం ఈరోజు ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ గిరిజన ప్రాంతంలో ఎక్కడైతే అల్లూరి సీతారామరాజును అడయాడినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అపారమైనటువంటి బాక్సైటు, లాటరైటు, గ్రానైటు లాంటి ఖనిజ సంపదలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. వాటిని దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ముందు నుంచి పోరాటం చేస్తూ ఉంది. దాంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేయడంతోనే బాక్సైట్ తవ్వకాలు జీవోని రద్దు చేసుకున్నారు. అయితే జీవోని రద్దు చేసినంత మాత్రాన బాక్సైట్ తవ్వకాలు నిలవరిస్తారని చెప్పని మేమైతే భావిస్తాంలా. చికెన్ ధర వినియోగదారులకు చుక్కలను చూపిస్తోంది. డిమాండ్కు తగ్గ కోళ్ల సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర 260 రూపాయలుగా నిర్ణయించారు.
కరోనా ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడింది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే పౌష్టికాహారం ముఖ్యంగా చికెన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మాంసాహారులు చికెన్ వినియోగంపై దృష్టిని సారించారు. అయితే మార్కెట్లో డిమాండ్కు తగ్గ కోళ్లు దిగుబడి లేకపోవడంతో చికెన్ ధర రోజుకోలా పెరుగుతూ వస్తోంది. గత 10 రోజులుగా చికెన్ ధర పెరుగుతూ వస్తోంది. ఆదివారం మార్కెట్లో స్కిన్లెస్ ధర కిలో 260 రూపాయలుగా నిర్ణయించారు. ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈరోజు చికెన్ భారీగా పెరుగుదల రోజు రోజుకి చికెన్ పెరగడం అంటూ జరుగుతుంది. ఇవాళ చికెన్ వచ్చి కేజీ 260 రూపాయలు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడి కొద్దిగా సేల్స్ కూడా డల్ అయ్యాయి. కూడా బయట మార్కెట్లో కూడా కోడి ఉత్పత్తి కూడా లేదు ఎక్కువ. దాని ప్రకారం కూడా కోడి మార్కెట్లో రేటు కూడా దానివల్ల పెరిగింది. రేటు అదే ఉత్పత్తి కోడి ఉత్పత్తి లేకపోవడం వల్ల అందులోంచి మన కోవిడ్ లాక్డౌన్ వల్ల వరుసగా 4 ఆదివారాలు సెలవులు ఇవ్వడం జరగబడింది. మాసం దుకాణాలను 4 ఆదివారాలు క్లోజ్ చేయడం జరగబడింది. దానివల్ల ఏంటంటే ఒకసారి కోళ్ళు అనే ఎక్కడికక్కడ షెడ్లో స్టాక్ అంతా ఉండిపోయింది. అదంతా ఒకసారి కోళ్ళు చచ్చిపోవడం వల్ల మేత లేక ఇదైపోవడం వల్ల మళ్ళీ ఒకసారి కొత్తగా ఫ్రీగా ఫ్రెష్ స్టాక్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆ ఫ్రెష్ స్టాక్ వచ్చేంతవరకు ఈ రేటు ఎలాగే ఉంటుంది అన్న. అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా చికెన్ వినియోగం పెరిగింది. అలాగే కర్ఫ్యూ నిబంధనల సడలింపుతో వ్యాపారం కూడా పుంజుకుంది. అయితే మార్కెట్లో డిమాండ్కు తగ్గ కోళ్ళు సరఫరా లేకపోవడంతో చికెన్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడచిన ఏడాది నుండి కోవిడ్ ప్రభావంతో కోళ్ల వ్యాపారం తీవ్ర ఆటుపోట్లకు గురవుతూ వస్తోంది. దీంతో కోళ్ల రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రారంభంలో వ్యాపారం లేకపోవడంతో కొద్ది మంది మాత్రమే కోళ్ల పెంపకం చేపట్టారు. పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుదల నేపథ్యంలో రవాణా ఖర్చులు పెరగడం చికెన్ ధరల పెరుగుదలకు మరో కారణం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా పెరుగుతున్న చికెన్ ధరలు చూసి మాంసం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మార్నింగే చికెన్ కొనడానికి వెళ్తే కేజీ 250 260 మధ్యలో, అంటే 2-3 షాపుల్లో వేరియేషన్. లాస్ట్ వీక్కి చూస్తే 220 ఉండే చికెన్ ఈ రోజున 260కి వెళ్ళిందంటే కరోనా పాండమిక్ కండిషన్లో పిల్లలకి రాబోయే థర్డ్ వేవ్లోనే మంచి పౌష్టికాహారం పెడదామని చికెన్ కొనడానికి కూడా ఈరోజు సాహసం చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నాం. ఈ చికెన్ ఎందుకు పెరుగుతుంది ఏంటి? సమ్మర్లు అంటే డీప్ సమ్మర్, కోళ్ళు చనిపోతాయి అనేసి తక్కువ రేట్లో అది. ప్రజెంట్ అయితే రైనీ సీజన్లో ఆ ప్రాబ్లం అయితే పౌల్ట్రీస్కి ఉండదు. మరి ఎందుకు పెరిగిందో ఏటో తెలియట్లేదు. కానీ కనీసం ఈ కాయగూరలు అది పెడదంటే వీకెండ్ కాబట్టి సండే కాబట్టి ఏది చికెన్ వండుకోవాలి, ఇంట్లో ఏదో బిర్యానీ వండుకోవాలనేసి ఒక దాని మీద ఆతృతోటి సండే వీకెండ్స్ అందరూ ఉంటారు కదా ఇంట్లోని కలిసి కట్టికి నాన్ వేస్తే తిందామని. ఇంకా మటన్ జోలికి వెళ్తే అది ఆ చుక్కలు కంటుకుంటుంది ఆ రేటు. చికెన్ అయినా కనీసం తిందామంటే ఇది కూడా మరీ దారుణంగా 260 రూపాయలు. అంటే మటన్ హాఫ్ కేజీకి రేటుకి చికెన్ కేజీ రేటు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి టైంలోని థర్డ్ వేవ్ వస్తుందని పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని పిల్లలకి పౌష్టికాహారం పెట్టడానికి కూడా సాహసం చేయలేకపోతే కరోనా టైంలో డబ్బులు లేవు, బిజినెస్ లేవు, వ్యాపారాలు లేవు, జీతాలు లేని టైంలో ఇంతంత భారీ రేట్లు ఇచ్చి చికెన్ కూడా కొనాలంటే సామాన్య మాన్యుడికి చాలా కష్టం. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాకు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. అల్లూరి 124 జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని సీతారామరాజు విగ్రహానికి ఆయన నివాళులర్పించిన అనంతరం ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. విశాఖలోనే పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసి చింతపల్లి గూడెం కొత్త వీధి కేంద్రాలుగా బ్రిటిష్ ముష్కరులతో భీకర గెరిల్లా యుద్ధం సాగించి భారతమాత దాస్య శంకరాల విముక్తి కోసం ఇక్కడే ప్రాణాలు అర్పించిన విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు అని గుర్తు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన ఏర్పడబోయే అరకు జిల్లాకు ఆయన పేరు పెట్టి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క కార్యక్షేత్రం అంతా కూడా విశాఖ జిల్లాలోనే నడిచింది. ఆయన ఇక్కడే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పాండరంగి దగ్గర జన్మించారు. ఆయన పోరాట ప్రాంతం అంతా కూడా విశాఖ మన్యంలోనే ఉంది. కొంత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ ఇదంతా కలిపి ఇప్పుడు జిల్లాలు పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలో పునర్విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరకు పార్లమెంటు
స్థానాన్ని రెండు జిల్లాలుగా చేస్తా ఉన్నారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ఒకటి, తూర్పు గోదావరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఒకటి గాను. కాబట్టి కనీసం అరకు పార్లమెంటరీ స్థానంలో ఏదైతే ఈ జిల్లా ఏర్పడుతుందో ఆ జిల్లాకైనా అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలందరికీ ఇళ్ళు పథకంలో వార్డు వాలంటీర్ల సంతకాలతో ఇచ్చిన ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఏ రకంగా ఉపయోగమో చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి అప్పలరాజు డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అప్పలరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు ఏమాత్రం నివాసయోగ్యంగా ఉండవని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకూడదని ఆలోచించడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. రాపత్ శ్రీనివాసరావు గారు, ఇదేదో రాష్ట్ర ప్రజానీకానికి మేము మేలు చేస్తున్నాము, మేము పక్కా గృహ నిర్మాణానికి మంచి గృహ నిర్మాణాలు మేము నాంది పలుకుతున్నాము, ఈ రాష్ట్రంలో ఎవరూ చెయ్యలేనటువంటి విధంగా మేము ఈ గృహ నిర్మాణాలు చేపడతాము, వీళ్ళందరూ ఇచ్చిన దాని మీద మేము ఎక్కువ సంవత్సరానికి 15 లక్షలు ఇచ్చేస్తాం, ఇవన్నీ చెప్పడం ఎందుకండి? ఇచ్చే ఏదన్నా మంచిది ఇవ్వాలి, మంచిగా ఒక ఉపయోగపడేటటువంటి వారు. ఇప్పుడు ఏదన్నా పొద్దుల్లా ఎడతిరిగి వచ్చినా పొద్దు కాస్త ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి కూలీ నాలి చేసుకొని భేదవాడు ఆ ఇంట్లో నివాసం ఉండేటటువంటి నివాస యోగ్యంగా ఉండాలి ఇల్లు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితిలో ఇల్లు లేవు. ఏమండి మనిషి 394 ఎకరాలు లేవోటేస్తే అందులో మనుషులు ఉండాలి కదండి? జంతువులు కానండి వదిలిపెడితే అడవిలో ఉండడానికి మనుషులు ఉండాలి కదండి? కనీసం ఒక డ్రింకింగ్ వాటర్ ఉండాలి, రోడ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, ఇవన్నీ వసతులు ఉంటే అక్కడ కొంప ఈయన ఇచ్చినటువంటి నివాస యోగ్యంగా లేకపోయినా కొంప ఇచ్చినా ఏది ఇచ్చినా అందులో తలదాచుకోవాలంటే కనీసం నడిచేయడానికి రోడ్డు ఉండాలా, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, ఇవన్నీ లే కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎవరన్నా ఈ రాష్ట్రంలో ప్రతిమాడారంటే ఎమ్మని ఎన్నికలు వాగ్దానం చేసి తప్పుడు మార్గాలు తప్పుడు వాగ్దానాలు చేసి జనాలను మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ అమరావతి ప్యాలెస్లో కూర్చున్నా కాల ఇవాళ జనాలకేమో మొండి చేయి చూపిస్తున్నాం. మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ మీరు అప్పుడు ఎంపిక చేసి డీడీలు కట్టించుకున్నారు వీళ్ళు లబ్ధిదారులు అని, మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళందరినీ ఆ లబ్ధిదారులు మళ్ళీ తిరిగి మీకు అనుమానం ఉంటే ఎంక్వైరీ చేయండి, ఎవరైతే లబ్ధిదారులు అనిపిస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి, పాప మా ఇల్లులో ఉండడానికి ఎవరండి పెట్టుకుంటారు? లేని వాళ్ళు పెట్టుకున్నారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 124 జయంతి సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు పి చంద్రశేఖర్ బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన పోరాట పటిమతో గడగడలాడించి భారతమాత దాస్య శృంఖలాల విముక్తికి ప్రాణాలర్పించిన గొప్ప దేశభక్తుడు అల్లూరు సీతారామరాజు అని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తితో యువత హక్కుల సాధనకు ఏఐవైఎఫ్ పోరాటం చేస్తుందని చెప్పారు. మన్యం విప్లవీరుడు అల్లూరు సీతారామరాజు గారి 124 జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం. ఏదైతే అల్లూరు సీతారామరాజు గారు ఈ దేశ స్వతంత్రం కోసం అలుపెరగిన పోరాటం నిర్వహించి మన్యంలో గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం నిర్వహించి సాంప్రదాయ ఆటవిక విల్లంబులతో వీరోచితమైన పోరాటం నిర్వహించినటువంటి గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి పోరాట యోధునికి భారత పాలక వర్గాలు సముచితమైన స్థానం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని ఏఐవైఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించి వెంటనే చట్టసభల్లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఏదైతే ఈ విశాఖ జిల్లాలో పుట్టి పెరిగి విద్యను అభ్యసించి ఈ జిల్లాలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి ఆ యోధునికి విశాఖ జిల్లాగా నామకరణం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు 124 జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. అల్లూరు విగ్రహానికి సంఘం రాష్ట్ర నాయకులు వేణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడారు. తాడిత పీడిత గిరిజనుల సముద్రణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అల్లూరు సీతారామరాజు అని గుర్తు చేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం ప్రాణాలను సైతం
తృణప్రాయంగా త్యజించిన గొప్ప దేశభక్తుడు అల్లూరు సీతారామరాజు అని కీర్తించారు. ఈవేళ అల్లూరు సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా వైజాగ్లో ఉన్న సీతమ్మదార్ అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ దగ్గర మరియు బీచ్ రోడ్లో పామ్ బీచ్ దగ్గర ఉన్న ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆ అమరవీరునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈవేళ సీతమ్మదార్ క్షత్రియ కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. మేము గత 15 ఇయర్స్ నుంచి ప్రతి అల్లూరు సీతారామరాజు పుట్టినరోజుకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈవేళ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. మేము బ్లడ్ డొనేట్ చేసి నలుగురికి ప్రాణదాతలుగా నిలబడడానికి ఈ విపత్కర పరిస్థితుల్లో వచ్చిన ప్రతి దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 124వ జయంతి బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అల్లూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన పోరాట పటిమతో గడగడలాడించిన అల్లూరు స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను పోరాటం కొనసాగిస్తానని ఆయన తెలిపారు. మన్యం వీరుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు 124వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి ఘన నివాళులు ఇవాళ అర్పించాం. విశాఖ జిల్లాకి అల్లూరి పేరు పెట్టాలని చెప్పి ఎన్నో ఏళ్లగా విశాఖ ప్రాంత వాసులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాని అల్లూరు జిల్లాగా ఇవాళ ప్రకటించాలి. అంతేకాదు అల్లూరి యొక్క మహోన్నతమైనటువంటి సాధించిన విజయాల యొక్క ఒక మ్యూజియంను కూడా ఇవాళ పెట్టాలి. ఆయన స్ఫూర్తితో యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి అప్పుడు ఆయన ఘనమైన నివాళులు ఉంటాయని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. జంగాలపాలెం కృష్ణనాయుడు చెరువును కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని స్థానిక రైతులు చెరువు గట్టుపై నిరసన తెలిపారు. కబ్జాదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు నక్కా కనకరాజు, మాజీ సర్పంచు గొరపల్లి సాంబలు మాట్లాడారు. ప్రస్తుత సర్పంచు గొరపల్లి నరసింహరావు జంగాలపాలెం పంచాయతీ పరిధిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం ఒక రైతుని అడ్డం పెట్టుకొని 211వ సర్వే నెంబర్లోని చెరువు సరిహద్దులను మార్చేసి పెద్ద ఎత్తున కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. సరిపల్లి రెవెన్యూ జంగాలపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి మరి కృష్ణరాయుడు చెరువు అనే ఒక చెరువు దగ్గర చెరువు మీద ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు అందులో ఒక వ్యక్తి ఏదైతే 30 సెంట్లో 34 సెంట్లో సుమారని చెప్పేసి అంటున్నారో ఆయన లేఅవుట్లుగా అనాథరైజ్డ్ లేఅవుట్లుగా లేఅవుట్లు నిర్మాణం చేసి చెరువు గర్భాన్ని సుమారు 50 అడుగుల వరకు దాన్ని కబ్జా చేసి అది ఒక ప్లాటు చెరువులో పడి మళ్ళీ వీళ్ళకి సంబంధించి వీళ్ళకి అనుగుగా ఒక లింక్ రోడ్ వేసేదానికి ఈ మేము ఏదైతే గతంలో ఎన్ఆర్జీఎస్లో పనిచేసి ప్రభుత్వం వారే పనిచేసి ఆ పని ఏదైతే చేశారో ఆ కందకాన్ని కూడా పూర్తి తవ్వేసి ఈ 50 అడుగులని డోజర్తో నిన్న కాక మొన్న పూర్తిగా చివరి చెరువులోకి తోసేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆ నిన్న కాక మొన్న ప్రజాప్రతినిధిగా ఎంపికైన వాళ్ళ అనుచరులే ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పేసి మా విచారణలు ఇక్కడ మేము వచ్చి పరిశీలించగా తేలింది. కాబట్టి ప్రజాప్రతినిధి అన్న వ్యక్తి ప్రజా ఆస్తుల్ని ప్రజల తాలూకా ఈ ప్రభుత్వ తాలూకా ఆస్తుల్ని కాపాడలే తప్ప ఆయన అండగా ఆయన వెనక ఉండి వాళ్ళ అనుచరుల చేత ఇక్కడ స్థానిక సర్పంచ్ గొరపల్లి నరసింహరావు ఇక్కడ మేము విచారణ చేయగా నరసింహ తాలూకా అన్యూనియన్లు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పేసి అనే విచారణ మేము మాకు తెలిసింది జరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల. స్వాతంత్ర సమర యోధులు అల్లూరు సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సీతమ్మధారలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్రాజు మాట్లాడారు. అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అసే స్త్రీయ పన్ను విధానంపై రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. సీతారామరాజు గారి 124వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో
ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలను కూడా మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. కనీసం వారిని చూసైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపైన పెను భారం వేస్తాందో ట్యాక్స్ల రూపంలో గాని లేకపోతే ఇంకా ఇటువంటి పనులు ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యం లేనటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాందో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కనీసం అల్లూరి సీతారామరాజు గారిలో ఉన్న ఎంతో కొంతైనా సరే స్ఫూర్తిని తీసుకుని ఈ ప్రభుత్వంపైన మనము ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి, చెడ్డ పని చేస్తే దాన్ని మనం విమర్శించవలసిన అవసరం ఉంది. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇదివరకు బ్రిటిష్ ప్రభుత్వం లాగా అల్లూరి సీతారామరాజుని కాల్చినట్టు కాల్చదు, కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాత్రం బాదుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక అరాచక ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఏదైతే ప్రజలకు ఆమోద్యం కానటువంటి విషయాలు ఉన్నాయో తప్పనిసరిగా మన గళము ఎత్తవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిని కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. విమ్స్ ఆసుపత్రిలో సోమవారం నుండి సాధారణ వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుండి ఇక్కడ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా కరోనా తీవ్రత తగ్గుతూ వచ్చింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక కోవిడ్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తూ వచ్చిన విమ్స్లో కోవిడ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం 40 మంది వరకు కోవిడ్ రోగులు ప్రత్యేకంగా ఓ బ్లాక్లో వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు సాధారణ సేవలో భాగంగా ఓపీ సేవలు అందించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ ఓపీ విభాగాలని శుభ్రం చేయించారు. సుమారు 3 నెలల అనంతరం సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కరోనా రోగులతో ఎలాంటి సంబంధం లేకుండా ఓపీ సేవలు పునరుద్ధరించనున్నామని, అత్యవసరమైన తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్పేషెంట్ల కోసం 50 బెడ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని అక్షయ గోల్డ్ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ అక్షయ గోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్ మాట్లాడారు. అక్షయ గోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేయడం వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయని, డిపాజిట్లు కట్టి మోసపోయిన తమకు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు మాదిరిగానే తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ అవసరాల కోసం సేవింగ్ చేసుకున్న సొమ్మును అక్షయ గోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేసి తమను నిండా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. నేను 2007లో కంపెనీ అక్షయ గోల్డ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యానండి. 2012లో కంపెనీ ఇష్యూ అయ్యి ఆ రోజు బోర్డు తిప్పడం జరిగిందండి. ఈరోజు సుమోటు కేసులో మా డైరెక్టర్లు కొంతమంది ఏజెంట్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకి ఈరోజు 9 సంవత్సరాలైనా ఏ అంటే ఒక్క పేమెంట్ కూడా జరగలేదండి. చాలామంది కస్టమర్లు ఈ కంపెనీ తీసిన తర్వాత చాలామంది కస్టమర్లు ఒత్తిడి వల్ల దగ్గర 450 మంది చనిపోవడం జరిగిందండి. అయితే ఈ 9 సంవత్సరాలు కూడా మనం ప్రభుత్వ అధికారులను మరియు ప్రజాప్రతినిధులను కలిసామండి. మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జ్ని, వార్డు ఇన్ఛార్జ్ని, ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కలిసామండి. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. మాకు ఖాతాదారులకు న్యాయం చేయమని, ఎందుకంటే ప్రతి ఆస్తులు ఉన్నాయి అయితే అంటే మాకు రావాల్సిన పేమెంట్ జరగట్లేదు సార్. దగ్గర 800 కోట్ల దగ్గర ఆస్తి విలువ ఉందండి. కానీ 350 కోట్లు మాకు మెచ్యూరిటీ ఇవ్వాలి. కానీ కోర్టులో కేసు నడుస్తుంది అన్నారు, కానీ ఎక్కడ నడుస్తుంది తెలియట్లేదు. హైకోర్టుకి దగ్గరికి వెళ్తే బెంచ్కి రావట్లేదు. అది సిఐడి వాళ్ళకి వెళ్తే ఎక్కడ ఉంటుందో, గుంటూరులో ఉందో తెలియదు, హైదరాబాద్లో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, చెప్పట్లేదండి. అయితే మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు తెలియట్లేదు సార్. మనువాద వ్యతిరేక పోరాట యోధుడు, విద్యావేత్త, హక్కుల ఉద్యమకారుడు స్వర్గీయ ప్రొఫెసర్ కెపి సుబ్బారావు సంతాప సభ రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజా కళామండలి, అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలు ఆలపించి ప్రొఫెసర్ కెపి సుబ్బారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడారు.
ప్రజలకు సమస్యలు ఉన్నంతకాలం విశ్రమించకూడదని నమ్మిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కేపి సుబ్బారావు ఒకరని గుర్తు చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తిగా ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కేపి సుబ్బారావు గారి సంస్మరణ సభ ఈరోజు జరుపుకుంటున్నాం. దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, మనువాదులు రాజ్యం చేస్తూ ఉన్నారు, భారతదేశ రాజ్యాంగానికి వక్ర భాష్యాలు చెప్పి హిందూ రాజ్యంగా దీన్ని మలచాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో గత 6-7 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో, అంటే బెయిల్ పిటిషన్ మీద విద్యార్థులు సిఏఏ ఎన్ఆర్సీలకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా దేశద్రోహ చట్టాల కిందన అరెస్టులు చేసి, యుఏపీఏ ఈ చట్టాల కిందన అరెస్టులు చేసి బెయిల్ రాకుండా జైల్లో పెడితే దాని మీద ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతూ ఉంది ఎంత దాష్టికమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ దేశంలో సాగుతూ ఉందని. మరి ఈ క్రమంలో పౌర హక్కుల సాధన కోసం, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కోసం, వాటి అమలు కోసం సిఎల్సిలో పనిచేస్తూ కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ చివరిదాకా ఒకసారి ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తున్నా, రిటైర్ అయినా కూడా ఆ సంఘం యొక్క కార్యకలాపాలు, తను నమ్మినటువంటి ఆ పౌరులు, పౌర సమాజం, పౌర హక్కులు, వాటి కోసం కట్టుబడి పనిచేసినటువంటి కేపి సుబ్బారావు గారి యొక్క ఆయన ఆలోచనలు, ఆయన పనిచేసిన విధానాన్ని ఇప్పటికీ సమాజంలో దాని యొక్క ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని, అందుకు అందరూ కలిసి కృషి చేయాలని చెప్పని కోరుతూ సెలవు. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు 124 జయంతిని పురస్కరించుకొని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ యూత్ వింగ్ రక్తదాన శిబిరం నిర్వహించింది. దాదాపు 120 మంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ యూత్ వింగ్ అధ్యక్షులు మంతిన కిషోర్ వర్మ మాట్లాడారు. ప్రతి ఏటా అల్లూరు జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 120 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు చెప్పారు. అల్లూరు సీతారామరాజు గారి 124 జయంతి సందర్భంగా క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. మేము ప్రతి ఏటా చేసేది ఇది. దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 120 నుంచి 130 యూనిట్ల దాకా కలెక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ అవసరం అయితే మేము వాళ్ళకి బ్లడ్ ఇచ్చి రోటరీ క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ చేస్తున్నామండి. మేము ఈ కరోనా సమయంలో కూడా ఈ బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి రక్తదాతకి మేము పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ అలాగే మా సమితి వారు కూడా, సమితి పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇలాగే ప్రతి సంవత్సరం మేము కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విప్లవ జ్యోతి అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, యువతకు నగర మేయర్ పిలుపు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం, సిపిఐ పార్టీ స్పష్టీకరణ. పెరుగుతున్న చికెన్ ధరలు, ఆందోళనలో మాంసం ప్రియులు. కొత్తగా ఏర్పడనున్న అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి, సిపిఐ డిమాండ్. పేదల ఇళ్లను నివాసయోగ్యంగా నిర్మించాలి, జగన్ సర్కారుకు ప్రతిపక్ష టీడీపీ సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
నమస్కారం.